All right. అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుంటాను. What? ఇంత ఫ్రాంక్గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు. నేను మూడంకెలు లేకపోతే లేదా నువ్వు నాతో మాట్లాడాలి. లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే. వన్ టూ త్రీ. దేవి, నా మాట విని ఇంటికి వచ్చాను. సంతూరి పాలు లేక గిలగిలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అడుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు. ముగ్గురు ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టా? అమ్మా, మీరే నన్ను న్యాయం చెప్పండి. నేను చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. ఏంటన్నా ఇది? తప్పమ్మా తప్పు. నేను ఆయన భార్యం కాను, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మళ్ళీ మనం సూత్రం కూడా లేదు. కావాలని చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడు చూడండి సార్, ఇది పెళ్లి కదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా తప్పు. నల్లో ఉండవలసిన మంగళ సూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా. ఒకటి ఎప్పుడు ఒకటే, పెళ్ళం ఎప్పుడు పెళ్ళమే, పొద్దు ఒకటి బరువు ఒకటే. వెళ్ళమ్మ వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళిన. దేవి, బాబు వయసులో చిన్నవాడివైనా పాండిత్యం ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికత వింటుంటే నాకెంతో బొచ్చటేసిందయ్యా. అదంతా మీ అభిమానం బామ్మగారు. మరేమో, నా మనవరాలు నువ్వు దగాకోరువి మోసగాడివి అంటుందయ్యా. నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు. లేదు బామ్మగారు, మీ మనవరాలు చెప్పిందే నిజం. అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బామ్మగారు. అంతే బాబు, కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది. ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతా గాలించి గుట్టుమట్టలు బయట పెట్టాలి. Thank you.
ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించదని కాదమ్మా. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనిషిని మీరు ఎప్పుడు చూసారు కదా? నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నేను మూడంకి లేకపోతే నీకు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడమే చేస్తాను. ఓకే, వన్ టూ త్రీ. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయనని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసు లేదు, మసాలా దోశ లేదు రాజా. మరి ఒక వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం వెళ్ళిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేశారు. ఇంట్లో వండి నన్ను అంత అలాగే ఉండిపోయిందా నేను చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేశారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటి ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిన పూజ చేస్తుంది ఏమిటి? ఇంటి వెళ్ళాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదా నీకు? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? ఆవేళ తాడి చూపించి ముగ్గురు బిడ్డలు తల నాతో చెప్పలేదు. నువ్వు ఎవరన్నా వింటే గడ్డి పెడతావు, బుద్ధి లేటా నీకు? ఇంకేం మాట్లాడుకు, ముందు వెంటనే వెళ్ళు, జాగ్రత్త తీసుకోవాలమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదా. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాలు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉంది. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఈరోజు నేడుకు వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి. డాక్టర్ గారు మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్. పొందు ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి. పాపం మీరు పర్మిషన్ ఇస్తే వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ జీవితం పొందుతాం. షూర్ తప్పకుండా. మా తాలూకంటే అంతే. ప్రసీన్ దీవించండి. వదినా నసుద్రా. థ్యాంక్ యూ డాక్టర్ బాబు. డాక్టర్ బాబు థ్యాంక్ యూ సార్. లోపల పేషెంట్ బాగు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్ యూ బాబు. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ అందరికి చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తానండి వ్యవస్థను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళయింది, నాన్న అప్పుడే కడిపేటి. దాని మొగుడు ఎవరనుకుంటున్నా? ఎంత పహిలు అనేస్తే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి. నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు, అది మా చిన్నమ్మాయి. ఇంట్లో నుంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచిపెట్టిందన్న. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైలుమాన్. అది సంగతి. అటు తలిపేసింది అంటే ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను. తొందరగానండి. ఆ నేరస్తుడు కదా, ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను. తొందరగారండి. అయ్యయ్యో ఈ కదండి, ఈ గది, ఈ కదా తలుపులు తెరుచున్నాయండి. నేను తలుపులు వేసేవచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కనిషేర్లు చూడాలి. ఓహో వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయింటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? ఏమండో మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది బాబు. మీరు
అదేనండి. ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులు అండి, మా అత్తయ్య గారు. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దాం వచ్చామండి. అందరికి ఇచ్చారా? సరే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. ఇప్పుడు వచ్చేసి ఏం లేదు, వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేజేపులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అనే ఇప్పుడు అర్థమైంది. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందుకు వెళ్ళిపోతుపడండి. కారణం కాదుగా అయ్యా. సార్, హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అది ఎలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన